Hi friends, welcome to Mathu's Diary. Iroju manam easy chicken fry ela tayar chesukovali chuddama. Easy chicken fry kosam oka 1/2 kg chicken, 1 teaspoon allam vellu paste, 1/2 teaspoon salt, 1 teaspoon red chilli powder, 1 egg break chesi vesukovali. మొత్తం మిక్స్ చేసుకుందాం. ఎగ్ ఎల్లో కూడా యూస్ చేస్తున్నాను. ఈజీగా 5 మినిట్స్లో చికెన్ ఫ్రై అయిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. 2 టీ స్పూన్స్ అంత మించి పట్టి 1/2 కేజీకి వచ్చేసి పడుతుంది కార్న్ ఫ్లోర్. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీస్ పట్టుకుంటే బజ్జీ వేయడానికి ఈజీ, ఇలా ఈజీగా ఉండాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టిన ఆయిల్ హీట్ చేసుకుందాం. డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది, చికెన్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి. చికెన్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయిపోయింది, ప్లేట్లో తీసుకుందాం. మిగిలిన చికెన్ కూడా ఫ్రై చేసేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది, చికెన్ ఫ్రై అయిపోయింది, ప్లేట్లో తీసేస్తున్నాం. ఆయిల్ మొత్తం తీసేసి 2 టీ స్పూన్స్ మాత్రం ఆయిల్ మాత్రం ఉంచుకోవాలి. 1/2 కేజీ చికెన్లోకి ఒక ఆనియన్ ఫైన్గా చాప్ చేసి ఫ్రై చేసుకుందాం. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ మిక్స్లో ఇందాక మనం 1/2 టీ స్పూన్ వేసుకున్నాం కదా, 1/2 టీ స్పూన్ ఇక్కడ యాడ్ చేసుకుందాం. 1/2 కేజీకి 1 టీ స్పూన్ సరిపోతుంది సాల్ట్. 1/4 టీ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకుందాం. మొత్తం ఇలా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. 1/2 కేజీకి 3 గ్రీన్ చిల్లీ చాప్ చేసుకున్నాను, అవి కూడా వేసేసుకుని ఫ్రై చేసుకున్నాం. ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ టమాటో సాస్. సాస్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఒక్కొక్క టమాటాలు చాప్ చేసుకొని వేసుకోండి ఫైన్గా. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. టమాటోస్ వేసేటైతే కొంచెం షుగర్ని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం అలా ఫ్రై చేసుకుందాం. కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం, 1-2 టీ స్పూన్స్ అనుకోవచ్చు. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫైనల్గా చాప్ చేసుకున్న పుదీనా కొరియాండర్ యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాం. సర్వింగ్ ప్లేట్లు తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఎంత టేస్టీగా ఉండేవో ప్రజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.